నవంబర్ ఏడు మంగళవారం ప్రధానమంత్రి మోదీ విచ్చేసిన బీజేపీ ఆత్మగౌరవ బీసీ ఆత్మగౌరవ సభకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతను ప్రత్యేక అతిథిగా ఎల్బీ స్టేడియానికి ఆహ్వానించడం జరిగింది ప్రధానమంత్రికి ఎడం పక్కన ఆయన కూర్చుండబెట్టుకుని జనసేన అధినేతతో మధ్య మధ్యలో ముచ్చటిస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆయన మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సంబోధించేటప్పుడు జై తెలంగాణ జై భారత్తో ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ ఆయన తన మాటల్లో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం గుజరాత్ రాష్ట్రానికే కాకుండా సుస్థిర పాలన అందించడంలో దిట్టగా నిలిచారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో దాడులు జాతీయ స్థాయిలో బొంబాయిలో బొంబాయిలో దాడులు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నడిబొడ్డులో సచివాలయానికి ముందున్న లుంబిని పార్కు గోకుల్ చాట్ అనేకమైన ఉగ్ర దాడులు జరిగినాయి ఆ ఉగ్ర దాడులు జరిగిన సందర్భంలో నేను గుజరాత్లో ప్రధా ముఖ్యమంత్రి మోదీ ఆయన ప్రసంగాలను విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు మన దేశ పాలన చెయ్యాలి ఇటువంటి ఉక్కు మనిషి ఈయన యొక్క మనస్తత్వం చూస్తుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్లా ఉన్నాడని అనుకున్నాను ఈ ఉగ్రదాడులకు చెక్ పెట్టాలంటే ప్రధానమంత్రిగా మోదీ కావాలని ఆకాంక్షించాను ఆయనతో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా తొమ్మిది సంవత్సరాల క్రితం మోదీ గారికి పక్కన నేను కుడిపక్క చంద్రబాబు నాయుడు ఆశీనులై కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒకటే చెప్పారు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఉగ్రదాడుల వల్ల భారతదేశం అతలాకుతలమైందో పౌరులకు ఆత్మవిశ్వాసము లోపించిందో అటువంటి ఉగ్రదాడులకు ఉక్కుపాదం మోపి చెక్ పెట్టి ఈనాడు ప్రతి భారతీయ పౌరుడికి గుండెల్లో ధైర్యము నింపిన ప్రధానమంత్రి మోదీని కొనియాడారు ఆయన ఇంకో విషయం చెప్పాడు పవర్ స్టార్ ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే భారతదేశంలో ముప్పై గత ముప్పై ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఈయన పదేళ్లలోనే చేసి చూపించాడు అన్నాడు తర్వాత ఆర్థిక రంగంలో ఎక్కడో పదవ స్థానంలో ఉన్న భారత్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఐదవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీ అని చెప్పి ఇక తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల గడ్డ ఇది నిధులు నియామకాలు నీళ్ళనే నినాదంతో ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో అనేక మంది విద్యార్థులు అమాయకులు ఆత్మ బలిదానం చేసి అసూలు భాషారు మరి నిధులు నియామకాలు నీళ్లు ఆ నినాదం ఈరోజు నిజమైందా తెలంగాణ ప్రజలు కన్నా కళలు సఫలీకృతమయ్యాయంటే అంటే కాలేదు కేవలం ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే వచ్చిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది ఇంకొక విషయంలో ప్రధానమంత్రిని ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎన్నికల గురించి మాట్లాడకుండా ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడే ప్రధానమంత్రి మోదీ వల్ల ఈరోజున చారిత్రాత్మకమైన ఎప్పటికీ జరగకుండా పెండింగ్లో ఉండే అనేక విషయాలకు పరిష్కారం లభించింది వాటికి ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు పవర్ స్టార్ మూడు వందల డెబ్బై అధికరణం రద్దు త్రిపుల్ తలాక్ చట్టం ఎంతో కాలంగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రామ మందిర నిర్మాణం ఇవన్నీ కూడా దేశ ప్రజలందరూ మెచ్చుకునే విషయాలని చెప్పి ఆయన ప్రధానమంత్రిని కొనియాటం ఒక విశేషం ఇక మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదాహరించాడు దేశ ప్రగతికి కీలకమైన జల్ జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ ఉజ్వల్ యోజన జన్ ధన్ బీమా యోజన ఆయుష్మాన్ భారత్ జీకేవై యాభై కోట్ల పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరఫరా చేసే పథకం జీకేవై పథకం అట్లాగే భారతదేశం ప్రపంచ దేశాలలో టీకాల తయారీలో నంబర్ వన్ స్థానం కోవిడ్ టీకాలను దగ్గరుండి ప్రోత్సహించి ఆయనే హైదరాబాద్ నగరానికి వచ్చి పూనాకు వెళ్ళి అక్కడుండే శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ఈరోజు టీకాల దేశంగా భారత్ని అభివృద్ధి చెందించాడు అని చెప్పి పొగడతలతో ముంచేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక డిజిటల్ మిషన్ గురించి మాట్లాడుతూ భారతదేశం డిజిటల్ చెల్లింపులలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఇప్పటి వరకు పది బిలియన్ల ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలు సగటున సంవత్సరానికి ఒక బిలియన్ ఒక బిలియన్ అంటే వంద కోట్లు సంవత్సరానికి వంద కోట్లు పైగా లావాదేవీలు యూపీఐ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి అంటే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు అమెరికా కూడా నిరక్షరాశులు అనుకుంటున్న భారతీయుల మామూలు కాదు వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటంలో టాప్ అని చెప్పి వాళ్ళు కూడా కొని ఆడటం అని చెప్పారు ఇక చంద్రమండలానికి చంద్రయాన్ త్రీలో ఏ దేశము దక్షిణ ధ్రువాన్ని చేరలేకపోతే భారత్ చేరటానికి కారకులు ప్రధానమంత్రి మోదీ మొదటిసారి రెండవసారి వైఫల్యం చెందినప్పుడు ప్రత్యక్షంగా శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్ళి వాళ్ళ భుజం తట్టి ఏం పర్వాలేదు ఈనాటి వైఫల్యాలే భవిష్యత్తు యొక్క విజయాలకు సంకేతం కాబోతుంది అని చెప్పి వాళ్ళని ఓదార్చి భుజం తట్టి ఏ ప్రధానమంత్రి అయినా ఇంతవరకు చేసిన దాఖలాలు ఉన్నాయా వాళ్ళ యొక్క ప్రయోగాలు విఫలమైనప్పుడు దగ్గరుండి నేనున్నాను మీకు అండగా ఏమీ వెనుకంజ వేయకుండా మళ్ళీ ప్రారంభించండి మీ కర్తవ్యం అని చెప్పి ముందుకు సాగిన మహనీయుడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొనియాడటం జరిగింది